Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCPకి ఊహించని మేల్ చేసిన పవన్. ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన వైసీపీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధైర్యం నింపారు. నిజానికి ఈ పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది. ప్రజలు తమను తిడుతున్నట్టు పిఠాపురం బహిరంగ సభలో పవన్ కామెంట్స్ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. కూటమి ప్రభుత్వంపై ఇంత తక్కువ సమయంలో భారీ వ్యతిరేకత కనిపిస్తోంది. తాను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన పార్టీ నాయకుల సమావేశంలో అన్నారు. ఇప్పుడు జగన్ అభిప్రాయాన్ని బలపరుస్తూ పవన్ మాట్లాడడం విశేషం. కూటమి పాలనపై జనంలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని, మళ్లీ మనదే అధికారమని ధైర్యంగా వైసీపీ శ్రేణులు ముందుకెళ్లడానికి పవన్ కామెంట్స్ ఎంతో దోహదం చేశాయి. కూటమి పెద్దల్ని పవన్ కామెంట్స్ ఆత్మరక్షణలో పడేశాయి. కేవలం 4-5 నెలల పాలనపై మనల్ని ప్రజలు తిడుతున్నారా అని భయపడేలా పవన్ కామెంట్స్ ఉన్నాయి. నిజానికి ఇంత తక్కువ సమయంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని కూటమి నేతలు కలలో కూడా ఊహించి ఉండారు. ఇంతకాలం వైసీపీ నేతలు తమకు వ్యతిరేకంగా ఏవో విమర్శలు చేస్తున్నారని కూటమి నేతలు సరిపెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కామెంట్స్ను అలా తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రజలు తమను తిడుతున్నారంటే పవన్ చేసిన కామెంట్స్ని సరదాగా ఎలా తీసుకుంటారు? వైసీపీ శ్రేణులకు మాత్రం పవన్ కామెంట్స్ భారీ రాజకీయ ప్రయోజనం కలిగించేలా ఉన్నాయి. పవన్ ప్రసంగం చూశారా, విన్నారా? ప్రజలు తిడుతున్నారట, నిజమే కదా అని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజానీకం చర్చించుకుంటున్నారు. ఘోర పరాజయం పాలైన వైసీపీకి పవన్ కామెంట్స్ కంటే ఊపిరి పోసేవి ఏముంటాయి? కలిసి వచ్చే కాలానికి నడిచి రావడం అంటే ఇదేనేమో. పవన్ కామెంట్స్ వెనుక తిక్క లెక్క సంగతేమో గాని వైసీపీకి మాత్రం ఆయన చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోలేరు.